రోడ్ మీద కొందరు శిత్వగాలను చూస్తే మస్తు బీపీ పెరుగుతది. అడ్డదిడ్డంగా కట్లు కొట్టుకుంటూ పోతారు. రాంగ్ రూట్ లోచి ఉల్టా మలనే రుబాబ్ చేస్తారు. అడ్డదిడ్డంగా రోడ్ల మీద బండ్లు పెట్టి ట్రాఫిక్ జామ్లు చేస్తుంటారు. ఫోన్లు మాట్లాడుకుంటా డ్రైవింగ్ లేచి పక్క కాపి మాట్లాడుకోరాదన్నా అంటే కైకుడలేస్తారు. ఇక కొంతమంది తెగిడ్చినోళ్ళైతే పోలీసోళ్ళు బండ్లు ఆపుతుంటే కూడా ఆపకుండా వాళ్ళ మీదకే బండి ఓనిస్తారు. ఇట్లా ఓకిరిగాలకు స్వేచ్ఛ ఎక్కువైపోయి పోలీసోళ్ళంటే గడ్డిపోసంతా కూడా బుగులు లేకుండా అవుతున్నది కదా. డిక్కీ బలిసిన కోడి చికెన్ దుకాణం ముంగట పోయి లెగ్గుగొట్టినట్టు ఊరి మీద జన్నకిడిచినట్టు తిరుగుతున్న తెగిడిచిన వాళ్ళు కొంతమంది ఇట్లా పోలీసోళ్ళ మీదకే బండ్లెక్కించి బలుపు చూయిస్తున్నారు. వీని కావరానికి అగ్గిదాలుగా కర్ణాటకలో ఉన్న శివమొగ్గ కాడ పోలీసోళ్ళు అడ్డేసి బండ్ల కాగిదాలు చెకింగ్ చేస్తున్నారట. అట్లనే ఈ కారోడు రువ్వట్లు వస్తుంటే ఆపమని అడ్డం ఉన్నారట. వీడు కారును ఆపకుండా రోడ్డు మీద అడ్డంగా నిలబడ కానిస్టేబుల్ను గుద్దుకొని అట్లనే స్పీడ్లో దంచుకొని వెళ్ళిపోయాడు. ఇక వాడు అట్లా కారుతోటి గుద్దే వరకు కంగుదిన కానిస్టేబుల్ అన్న కారు బానెట్ మీదకి ఎక్కి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ కారును చేజ్ చేసే వరకు కారు ఆపిండట కాంతి రోడ్ కొద్ది దూరం పోయినాక. నయం పోలీస్ అన్నకి ఏం కాకుండా బయటపడ్డాడిగా. ఆ తాసిడిగాని దొరకబట్టి టౌన్ కేసుకపోయి ఇప్పుడు మైలపోలు మంచిగానే తీసిరాడు ఆ పోలీసు వాళ్ళు.